మరైతే అలీ గారు చాలా క్యారెక్టర్స్ చేశారు మీరు, ఇవ్వడం ఎలా అనిపించింది? అంటే ఒక రాజమండ్రి నుంచి వచ్చిన అబ్బాయికి డిస్నీ వాళ్ళు వచ్చి వాయిస్ అడిగారు, అసలు అంటే ఈ సినిమా డిస్నీ అనేది సినిమా చూస్తే చాలు అనుకున్నా నేను. ఈ బ్యానర్కి వీళ్ళు నిర్మించిన సినిమాకి నా వాయిస్ నేను చెప్పడం నిజంగా పూర్వజన్మ సుకృతం. ఇది నా తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాళ్ళ వల్లే ఈ రోజున డిస్నీ వరల్డ్ చూస్తే చాలు అనుకున్న నేను వాళ్ళకి వాళ్ళ సినిమాకి తెలుగులో డబ్బింగ్ చెప్పడం, అలాగే ఇంత గొప్ప గొప్ప వాళ్ళు. ఇప్పుడు ఇందాక ఒక పాయింట్ మీరు అడిగారు రవిని, ఏంటి మీ ఫ్యామిలీతో సంబంధం, ఆ నాలుగు సింహాలు ఉన్నాయి చూసారా, అందులో ఒకడు సాయి కుమారు, రెండు రవి, మూడోది అయ్యప్ప. ఆ మూడు సింహాలని కన్నది పెద్ద సింహం పీజే శర్మ. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళిద్దరు ఇందాక వేశారు కదా అది ట్రైలరు, జగపతి బాబు గారు అండ్ రవి వాయిస్ వినగానే మనం చేసేది రెడిసన్ బ్లో, ఇది రూమ్స్ అని ఖాళీ చేసేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏదో అయిపోతుందని చెప్పేసి అనుకుంటున్నారు, కాకపోతే వాళ్ళకి చెప్పండి, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, లైన్ కింగ్ సినిమాకి డబ్బింగ్ చెప్పారు ఇద్దరు అని చెప్పి. అండ్ అలాగే నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది డిస్నీ వాళ్ళకి, అలాగే శివ గారికి ఫోన్ చేసి ఇలాగ డబ్బింగ్ ఉంది సార్ ఇలా చెప్పాలి, ఒక క్యారెక్టర్ మీరు ఒక క్యారెక్టరు బ్రహ్మానందం గారు అనగానే చాలా ఆనందం ఫీల్ అయ్యా. ప్లస్ మా ఇంటికి వచ్చేటప్పుడు ఆయన ఇంతలా అగ్రిమెంట్తో వచ్చాడు, జనరల్గా సినిమా చేస్తున్నప్పుడు అగ్రిమెంట్ చేస్తాం, డబ్బింగ్ ఇంత అగ్రిమెంట్ ఏంటండి అన్న, లేదు సార్ వాళ్ళ రూల్స్ అండి అన్నాడు. నాకు మధ్యలో డౌట్ వచ్చింది, ఏంటి ఇన్ని చేయించుకుంటున్నాడు, కొంప తీసిన నా ప్రాపర్టీ ఏమైనా తొక్కేస్తున్నాడా అని ఆయన మీద డౌట్ వచ్చింది. తర్వాత చూస్తే లేదండి అంటగానే అంటే చాలా ఆనందించా, ఎందుకంటే జనరల్గా సినిమాకి ఉంటుంది అట్లాంటిది ఈ సినిమాకి అగ్రిమెంట్ అనేది డబ్బింగ్ చెప్పడం. అండ్ అలాగే మళ్ళీ సార్ ముందే చెప్పారు కరెక్షన్స్ కూడా ఉంటాయి సార్, మీరేమనుకోవద్దు, మేము మిమ్మల్ని కొద్దిగా విసిగిస్తా ఉన్నారు, మేము బతుకుతుందే దీంట్లో, మేమేం ఇసుక్కోము, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పిలుస్తాం, కాకపోతే ఉదయం 5 గంటలకి రాత్రి 12 గంటలకి పిలవద్దు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఫ్యామిలీస్ అన్న. ఫ్యామిలీస్ అంటే సింగిల్ బాబు అందరికి చెప్తానా ఒకటే అమ్మా, ఆలీ గారు ఫ్యామిలీస్ అన్నారు అంటారేమో. సో అది చాలా కామిక్ టైమింగ్కే ఈ కామిక్ క్యారెక్టర్ మీకు ఇది కరెక్ట్, వెరీ నైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.